ఏమిటి రాధమ్మా, స్కూల్ నుంచే వస్తున్నావా? అవును. అదే, ఆ అందమైన ముఖంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పిల్లలకు చదువులు చెప్పి రోగులకు మందులు ఇచ్చే నిన్ను చూస్తుంటే మహాముచ్చటేస్తుంది నాకు అన్నట్టు ఈ శుభవార్త విన్నావా? ఊరంతటికీ పేరు పొందిన ఆ పాపిష్టి మధు పీడ విరగడైపోయింది. మూటా ముల్లే సర్దుకుని జెండా ఎత్తేశాడు. ఇక మీదట మనం హాయిగా ఉండొచ్చు. ఏమిటి వినలేదు? అదే, వాడు వెళ్ళిపోయాడు కదా, ఇక నువ్వు నేను ఊళ్ళో వాళ్ళందరూ పిల్లా మేక మా తోక అందరూ హాయిగా ఉండొచ్చు, నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఎవరి మాట ఎలాగున్నా మీరు మాత్రం నిశ్చింతగాను ఆనందంగాను ఉండొచ్చు. ఇదిగో పంతులమ్మ, నన్ను పరాయి వాడిని చేస్తే నా మనసు గొల్లమని ఏడుస్తుంది. అసలు నా ఉద్దేశం మనిద్దరం కలిసి అది స్కూల్ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. చూడండి, నా గురించి నా స్కూల్ గురించి మీలాంటి పెద్దలు దిగులు పడనక్కర్లేదు. పెద్దలు పిన్నులను విడదీకు, మన ఇద్దరి మధ్య తేడా లేదు. ఏమంటారు? లేకే ఉంది, మనిషికి పశువుకి ఉన్నంత తేడా ఉంది. బాబు గారు మిమ్మల్ని పశువు అనేసింది. ప్రేమతో అందరా? కాదనుకుంటానండి, కోపంతో అన్నట్టుగా ఉందండి. తోక నా ప్రేమకి ఆవిడ కోపం నటిస్తుంది, ఆవిడ కోపానికి నేను ప్రేమ చూపిస్తాను. ప్రేమ కేసులన్నీ మొదట్లో ఇలాగ ఉంటారా? అలాగండి, నాకు తెలవదండి. నాకు ఇప్పుడే అర్థమైంది. కదా, త్వరగా కానివ్వండి. సుబ్బులు సుబ్బులు, చూడరా వాళ్ళ పారలో పరుగులు కావాలి. చూడు చూడు, ఏమది బాబు, పని పని జోరు తాగుతుందే? దరకేం చేస్తుందరన్న అలా మీ భోషయ్య గారి లాగా నేను దొంగ సొమ్ములు తిని బతికేవాళ్ళు కర్రా, కాయ కష్టం చేసేవాళ్ళరా, కష్టపడి సంపాదించు తినేవాళ్ళరా? అసలు నువ్వెందుకు వచ్చావా ఇక్కడికి? సరే వస్తా. అయితే ఆ గట్టు పని మధు గారు ఆడుతూ పాడుతూ చాలా హడావుడిగానే జరిపించేస్తున్నాడు అనమాట. చిత్తం, నా కళ్ళారా చూశాను, ఎండనక వాననక రాత్రి అనక పగలనక మహాఘోరంగా జరిపించేస్తున్నాడు పని. ఆ గట్టు పని పూర్తయితే ఇంతకాలం ఆ పక్క బీడుగా ఉన్న భూమంతా బంగారం అవుతుంది. అదప్పుడు పనికిరాదని పేదవాళ్ళకి పాకలేసుకోవడానికి ఇచ్చాం. పిచ్చి గూళ్ళంటి ఆ పాకల్ని ఇప్పుడు పీకించి పారేస్తే ఆ బంగారం మందే అవుతుంది. జగ్గు వెళ్ళా పంజుడు. చేద్దాం.